నా పేరు అచ్యుత్. నా పేరు నందన. ఆయన జాబ్ లేకపోతే ఎవడరా పిల్లలు వచ్చేది? భార్య పిల్లల కోసం బాధ్యతని జీతం కోసం జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు మగాడు. అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకప్పుడే పెళ్లి ఇవన్నీ వద్దని. అసలు హైదరాబాద్కి ఏమవుదని వచ్చావు? హౌస్ హస్బెండ్. నాకు వంట వార్పు ఏం రాదు, ఇంట్లో పనులు కూడా ఏం చేతు కావు, కానీ ఎవ్రీ మంత్ మాత్రం ఒక ట్రిప్కి వెళ్ళేసి వస్తా. అయినా సరే మీరు నన్ను పెళ్లి చేసుకోండి, మీ లైఫ్ చాలా బాగుంటుంది. మీకు స్ట్రెస్ ఎక్కువైతే జాబ్ రిజైన్ చేసి హౌస్ వైఫ్ గా ఉండిపోతారు. కానీ పెళ్ళైన మగాడు అలా కాదు, చెత్తనా కొడక. పెళ్లి చేయాలంటే పెళ్లి చెడదొబ్బేలా ఉన్నావు, అదో కన్ఫ్యూజన్. నువ్వు నీ అవసరం నాకు లేదు, నేనే సెట్ చేసుకుంటా. బాబు మా అమ్మాయికి మీ ప్రొఫైల్ నచ్చింది, ఒకసారి మిమ్మల్ని కలవాలనుకుంటుంది. మీరేమనుకోకపోతే రేపు ఒకసారి ప్లాన్ చేయొచ్చా? పర్లేదండి, రేపు నేనే తన ఆఫీస్కి వెళ్తాను. ఎక్కువ తక్కువ ఏం మాట్లాడకు సరేనా? సరే. బాబోయ్ అమ్మాయి అండి ఇంత బాగుంది. అయ్యి బాబాయ్ సిగ్గేస్తుంది. సారీ, మీ పేరు? ప్రతీక్ అండి నా పేరు. ప్రతీక్ గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? ఐ హావ్ మై ఓన్ బిజినెస్ అండి. చూడండి ప్రతీక్ గారు, మీకెలా మీ ఓన్ బిజినెస్ ఉందో, నాకు కూడా అలాగే కొన్ని గోల్స్ ఉన్నాయి. పర్లేదండి, గోల్స్ ఏముంది, ఏజ్ని బట్టి మారుతుంటాయి. నన్నే తీసుకోండి, మొన్నటిదాకా నా గోల్స్ వేరే, ఇప్పుడు వేరే. మీలాంటి గోల్స్ కాదండి నావి, మనుషుల్ని మూడ్ని సిచ్యువేషన్స్ని బట్టి మారడానికి. ఎందుకు చేంజ్ అవ్వండి? ఇప్పటి వరకు మిమ్మల్ని ఎదిరించే సిచ్యువేషన్ రాలేదేమో. ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా సరే నా గోల్స్ నా ప్లాన్స్ చేంజ్ అవ్వు. ఆయన ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అలా అంటారేంటండి, రేపు మనం పెళ్లి చేసుకుని కలిసి ఉండాల్సిన వాళ్ళం కదా. అసలు మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి నేను, మీకేం తెలుసు నా గురించి? పర్లేదండి, కొంచెం తెలుసు. అదే ఏం తెలుసు, నాకు తాగే అలవాటు ఉంది. ఐ నో అండి, నేను ఎవ్రీ వీకెండ్ పార్టీస్లోనే ఉంటాను. ఐ నో అండి, నాకు చాలా మంది అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు. అయ్యో ఐ నో అండి. ఏయ్ ఏం రప్రదానికి ఐ నో ఐ నో అనుకుంటా, అసలు ఏం తెలిసింది నా గురించి? ఐ నో అండి, మీరు అబద్ధాలు ఆడుతున్నారు. ఇన్ని తెలుసుకున్నావు, పెళ్ళంటే ఇష్టం లేదని తెలుసుకోలేదా? అయినా పెళ్ళి అయితే మనసు మార్చుకోవచ్చు కదా, అయినా మీ పేరెంట్స్ ఏం చెప్తారు? నా డిసిషన్స్ తీసుకోవడానికి ఎవర్రా నువ్వు? అసలు పోయి చెప్పు నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదని, నిన్ను చేసుకోవడం అసలు ఇష్టం లేదని చెప్పు. అది కదండి, నేను చెప్పేది కొంచెం వినండి. హలో, హాయ్, దిస్ ఇస్ దివ్య. సో మీ ప్రొఫైల్ నాకన్నా మా ఫ్యామిలీకే బాగా నచ్చింది. సంతోషం. మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో చెప్తారా? సో నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను, సో మా ఫ్యామిలీని చూసుకోవడానికి ఒక మగ మనిషి మాకు అవసరం ఉంది. సో మా ఇంటికి అల్లుడైనా పెద్ద కొడుకు అయినా మీరే బాధ్యత తీసుకోవాలి. మాకంటూ కొన్ని ల్యాండ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, అండ్ మా ఫ్యామిలీలో కొందరికి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంటే నాకు ఎలాంటి ఇష్యూ లేదు మిమ్మల్ని చేసుకోవడానికి. ఎవరు ఎవరిని చూసుకోవాల్సిన అవసరం లేదు, మీ దరిద్రాన్ని మీరు చూసుకోండి, నా దారిని చూసుకుంటా. ఏమైందండి? అది కదండి, అసలు మీకు మనస్సాక్షి అనేది ఉందా? నేనేం చేశానండి? మగాళ్ళని ఒక అవసరం కోసం తప్ప అవకాశం ఇద్దామని ఉండదండి మీకు. మీ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నింటిలోకి నన్ను లాగి నన్నే పెద్ద ఇష్యూ చేసేలా ఉన్నారు మీరు. అసలు నేనే జాబ్ వద్దు అనుకుంటే నన్ను హాస్పిటల్లో తీసుకెళ్లి కంపౌండర్ చేసేలా ఉన్నారు మీరు. మీకు నాకు సెట్ అవ్వదండి, ఇంకెప్పుడు కనిపించరు. బాయ్. హలో, ఏమైంది? నాకెందుకు ఇదంతా వర్కౌట్ అవుద్ది అనిపించట్లేదురా, నేను మన ఊరు వెళ్ళిపోతాను. ఈ మాట్లాడరా, బ్యాగ్స్ అద్దెస్తా ఊరికి వెళ్ళిపోతా, ఏదో పిల్ల మగుని బ్లాక్మెయిల్ చేసినట్టు. నువ్వు ఎన్నైనా చెప్పరా, నాకు కావాల్సింది పెళ్ళి. రే అదంత సింపుల్ కాదురా, పెళ్లి జరగాలంటే ముందు జాబ్ ఉండాలి, జాబ్ ఎత్తుక్కో. మళ్ళీ మొదటికొచ్చావేంట్రా? నేను చెప్పేది నిజమైన జాబ్ కాదు, ఉత్తుత్తు జాబ్. క్లారిటీ మిస్ అయింది, క్లియర్గా చెప్పు. ముందు జాబ్లో జాయిన్ అవ్వు, అక్కడ చాలామంది అమ్మాయిలు పరిచయం అవుతారు, అందరితో క్లోజ్గా మూవ్ అవ్వు. నీ ఫ్యూచర్ ప్లాన్ చెప్తే ఎవరైనా అమ్మాయి కనెక్ట్ అవ్వచ్చేమో. ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే? అవ్వకపోతే సన్నేశాలు కలిసిపోరా. ఎందుకు అవ్వర్రా, అవుతారు, ముందు జాబ్లో జాయిన్ అవ్వు. ఒరే అరుణాచలం, నువ్వు నన్ను జాబ్లు ఇరికించడానికి ఇదంతా చేయట్లేదు కదా. రే నేను ఎందుకు అలా చేస్తాను, చిన్నప్పటి నుంచి నా కోసం నువ్వు ఎన్ని చేసావు, ఆ మాత్రం నేను చేయలేనా? నా మాట విని జాబ్లో జాయిన్ అవ్వు. సరే,
ఏదైనా ఒక మంచి కంపెనీలో మాట్లాడు. వేరే కంపెనీ ఎందుకురా, ఆల్రెడీ మా కంపెనీలోనే మాట్లాడబెట్టాను. నువ్వు జస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళడం ఆలస్యం. సరే. హలో. ఏమేమి దిక్కుమాలిందా అన్న? నేను నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? నేను కూడా మీకు చాలాసార్లు చెప్పాను, మీరు విన్నారా? ఏంటి నీ మాట లేదు, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా ఎక్కువ తక్కువ ఏం మాట్లాడొద్దు అని. అమ్మా, నేను చాలా మర్యాదగా చెప్తున్నా, ఇంకోసారి నా దగ్గరికి పెళ్లి టాపిక్ తీసుకురాకండి. అడ్డమైన వాళ్ళందరి దగ్గర పంపించకండి చూడ్డానికి. నేను అప్పుడే చెప్పాను నీకు ఇష్టమున్నా లేకపోయినా నీ పెళ్లి అతనితోనే ఫిక్స్ అని. ఏంటి మీరు ఫిక్స్ చేసేది, నా ఇష్టంతో పడలేదా? ఏంటి నీ ఓడి ఇష్టం? ఏ మాకు పెళ్లి అవ్వలేదా, మేము హ్యాపీగా లేమా? అంతెందుకు, నీ ఫ్రెండ్స్ కప్పలేదా, వాళ్ళు హ్యాపీగా లేరా? వాళ్ళందరితో నన్ను కంపేర్ చేయకు, వాళ్ళు వేరు నేను వేరు. ఏంటే వేరు? నన్ను అర్థం చేసుకున్నప్పుడు నన్ను ఎందుకు అన్నారు? కన్ని పెంచాం కాబట్టి పెళ్లి చాలు అనుకుంటున్నాం, ఇంకా జాబ్లకి ఇప్పుడు ఏం లేవు, నువ్వు కొడిచిన చాలు, ఇంకా నువ్వు మమ్మల్ని ముద్దరి అక్కర్లే. రే, కాళ్ళు పట్టుకుంటే కానీ జాబ్ ఇవ్వలేదురా, జాగ్రత్తగా చేసుకో. నేను ఇక్కడ పనిచేయడానికి జాయిన్ అయినా, రాత్రి నువ్వు నాకు చెప్పిన మాటలు మర్చిపోయావా? గుర్తుందిరా, గుర్తుంది, కానీ ఎవరొకరు సెట్ అవ్వాలంటే ముందు నువ్వు ఈ జాబ్లో ఉండాలి, అది గుర్తుపెట్టుకుంచావు. ఆ సంగతి నాకు తెలుసులే, కానీ ఇక్కడ పెళ్ళికైన అమ్మాయి లిస్టు నువ్వు నాకు సెండ్ చేసి చెప్తాను. నువ్వు మారవరా. బొక్కలే, ఇప్పుడు ఎవరిని పట్టుకుంటే పని అవుద్దబ్బా. హలో. హలో నందన, అంతా ఓకేనా? యా పర్లేదు, ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉన్నా. జరిగిపోయిన దాని గురించి థింక్ చేస్తూ అలా ఉండిపోతే ఎలా? మనం ఎదగాలనుకున్నప్పుడు ఇవన్నీ కామన్గా వస్తూ ఉంటాయి, వీటన్నింటినీ దాటుకుని వెళ్ళడమే లైఫ్. వర్క్ మీద ఫోకస్ ఉంటే ఇంకేం థాట్స్ రావు. యా నేను కూడా అదే అనుకుంటున్నాను. సరే, ఆఫీస్కి వస్తున్నావుగా. యా స్టార్ట్ అవుతా. వి ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యు, కమ్ బ్యాక్. థాంక్స్. చేస్తారా కొడక, చాలా మంది అమ్మాయిలు ఉన్నారన్న, ఒక్కరు కూడా కనబడట్లేదు. లేరా, నువ్వే వెతుక్కోలేకపోతున్నావు, అయినా ఉన్నదే ఇద్దరు. ఒక అమ్మాయి పూజ, తను వెళ్ళిపోయింది, ఇంకో అమ్మాయికి అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. ఏం చేద్దామంటావు? పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదన్నావు చూడు, అమ్మాయి పేరేంటి? నందన, ది హెచ్ఆర్. ఓహో, తన గురించి చెప్పు. రే, తను అసలు వర్కౌట్ అవ్వదురా. మొన్న నీలా ఒకటి పెళ్లి చూపులకు వస్తే వాడికి జన్మలో పెళ్లి అనే మాట వింటే కోమలోకి వెళ్ళిపోయేలా చేసింది. ముందు నువ్వు తన గురించి చెప్పరా, ఇప్పటివరకు తనకి నాలా ఆలోచించడం ఎవడో తగలేదనుకుంటా. ఒక్కసారి మనం ప్లాన్ చెప్పామనుకో, పదవి ఇప్పుడు వెళ్ళి పెళ్లి చేసుకుందామంటది. నువ్వు మరీ ఓవర్గా థింక్ చేస్తున్నావురా, చూస్తూ ఉండి అదే జరుగుద్ది. చూసావుగా, తనే నందన, ది హెచ్ఆర్. నీలాంటి వాడిని అసలు దగ్గరకు కూడా రానివ్వదు. తనేనా? చాలా బాగుందిరా, అసలు నేను కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదురా ఈ రేంజ్లో ఉంటుందని. కదా, అలాంటి అమ్మాయి నేను ఎందుకు పట్టించుకుంటుందిరా? ఒరే అరుణాచలం, తను ఎప్రోచ్ అవ్వడానికి ఏదైనా ఐడియా చెప్పరా. ఏదో ప్లాన్ అన్నావు, పడేస్తా అన్నావు, పెళ్లి కూడా చేసుకుంటా అన్నావు, చేసుకోరా. సర్లే, నీ బోర్డు సలహాలు ఎవడకు కావాలి, కానీ
రేపే తనకు ప్రపోజ్ చేస్తా, ఒప్పించేస్తా, నువ్వు చూస్తుండగానే పెళ్లి చేసుకుంటా, హౌస్ హస్బెండ్ అయిపోతా. నీలా తెలివితేటలు లేకుండా బతకడం మన వల్ల కాదురా. నువ్వు తనని ఒప్పిస్తావు, పెళ్లి కూడా చేసుకుంటావు, హౌస్ హస్బెండ్. ఎస్, నేను చూస్తాగా. మెయిల్ ఫార్వర్డ్ చేశాను, దాంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే వర్క్ చేస్తే చాలు. సరే, మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. యాక్చువల్గా పెళ్లి చేసుకుని గురించి నా దగ్గర మంచి కాన్సెప్ట్ ఉందండి. ఏంటయ్యా పెళ్ళి? అసలు ఈ ప్రాబ్లం ఏంటి? నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ పనేదో నువ్వు చూసుకో. ఇక నిన్నెవరు ఉచిత సలహాలు అడగల. ఒకసారి నేను చెప్పు. నీ లిమిట్స్లో నువ్వు ఉంటే బాగుంటుంది. అంటే నేను చెప్పేది విన్న తర్వాత? నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళు, నా కంటికి కనిపించుకో. పంచడం చేతి కదా, అడ్డున సలహాలని ఇస్తున్నావు. అసలు ఎవరు రిక్యూట్ చేశారు నిన్ను? అరుణ్ గారు. హెచ్ఆర్ మ్యామ్. మ్యామ్ అరుణ్, నువ్వు అర్జెంట్గా నా క్యాబింగ్ రా. వస్తాను మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. అరుణ్, ఇతను ఎవరు వచ్చాడు? నువ్వేనా రికమెండ్ చేసింది? ఎస్ మ్యామ్. బ్యాక్ డోరా? అతని లిమిట్స్లో అతను ఉండమని చెప్పు. ముందు ఇద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. సారీ మేడం. ఎప్పటి చేసావరా, ఎందుకు వచ్చేస్తారు? నేను ముందే చెప్పాను కదరా, ఇదంతా తనతో వర్కౌట్ అవ్వద్దని. వెళ్ళి కలికావు, ఇప్పుడు చూడు మొత్తం పెట్టబెట్ట చేసింది. ఇప్పటి వరకు ఏదైనా వర్కౌట్ అవుద్దేమని చిన్న హోప్తో ఉన్నాడరా. మొత్తం పోయింది అమ్మాయి మాటలు విన్న తర్వాత. రే, లైట్ తీసుకో, ఇది అస్సలు వర్కౌట్ అవ్వదు. శుభ్రంగా జాబ్ చేసుకోరా, తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దు. కానీ ఏంటి, ఓకేనా? చెప్పు జా. ఏదో ఉన్నాలే, నా లైఫ్లో అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే. నా లైఫ్లో నేను అనుకున్నామని దూరం అయిపోతున్నా అనిపిస్తుంది. నా గోల్స్, నా ప్లాన్స్, నా కెరియర్ అన్ని మా పేరెంట్స్ కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను అలా లేనే, నాకు అన్ని దూరం అయిపోయినాయి. ఈవెన్ దగ్గరగా ఉన్న నువ్వు కూడా. కారణం లేకుండా కోపాన్ని వేరే వాళ్ళ మీద చూపించేస్తున్నానే. పాపం ఇందాకే ఒక ఎంప్లాయ్ దారి చేశాను. ఎందుకు ఖర్చానా అని ఆలోచిస్తే నాకు ఏ రీజన్ దొరకట్లేదు. సరే, బాయ్. హాయ్ అరుణ్. అంటే అది యాక్చువల్లీ ఐఎమ్ వెరీ సారీ అరుణ్. మార్నింగ్ ఆ సిచ్యువేషన్లో
ఏం మాట్లాడాలో తెలియక అరిచేశాను. అయ్యో పర్లేదండి. మీ ఫ్రెండ్ ఓకేనా? పాపం బాగా హర్ట్ అయినట్టున్నాడు. యా వాడికి ఇవన్నీ మామూలే. ఉన్నాడా నీతో? ఒకసారి మాట్లాడొచ్చా? లేడండి, యాక్చువల్లీ వాడు హర్ట్ అయితే నైట్ దాకా ఇంటికి రాడు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అరుణ్. అయ్యో పర్లేదండి, దట్స్ ఓకే. రేపు ఆఫీస్కి వచ్చాక ఒకసారి నా క్యాబిన్కి రమ్మని చెప్తావా అతన్ని? ష్యూర్, నేను చెప్తాను. ఓకే అరుణ్, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్, బాయ్. ఏంటి వీడి కోసం నందిన గారు ఫోన్ చేశారా? పిలిచారంట, కూర్చో, నీతో మాట్లాడాలి. నాకు పనులున్నాయి. ఇప్పుడు పని చేస్తున్నా అంట. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. యాక్చువల్లీ నేను అలా మాట్లాడి ఉండకూడదు. దాన్ని మాట్లాడడం అనరు, తిట్టడం అంటారు. ఐ నో, అందుకే కదా సారీ చెప్తున్నా. తిట్టిన తర్వాత ఇంక సారీ ఎందుకులండి? హలో, నేను ఇప్పటివరకు తిట్టి ఎవరికి సారీ చెప్పలేదు తెలుసా? పోనీలే అని సారీ చెప్తే ఓతేగా ఫోజులు కొడుతున్నావు. నన్ను ఇప్పటివరకు ఈ రేంజ్లో ఎవరు అవమానించలేదు. అవ్వా, అది నిజంగానే అవమానం? హలో, నేను ఇంకా మాట్లాడుతూనే ఉన్నా. కాఫీ? ఇప్పుడు చెప్పు, నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు కదా. ఇప్పుడు ఆ టాపిక్ ఎత్తితే కొడతారని భయం వేస్తుందండి. అనవసరమైన విషయాల మీద ఉన్న భయం వర్క్ మీద ఉంటే బాగుండేది. అదేం లేదులేండి, జాబ్ ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు, మందంతా వేరే. అది నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది నువ్వు జాబ్ చేసే టైప్ కాదని. మీరు జాతకాలేమని చెప్తారా? అలా ఎందుకు అడిగారు? ఎగ్జాక్ట్గా చెప్తుంటే ఆఫీస్లో వర్క్ వదిలేసి ఎంజాయ్ చేస్తున్నావు కదా. ఎన్ని గర్ల్ ఫ్రెండ్స్? చచ్చా, అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ అలాంటిది ఏమీ లేదండి, కానీ ఒక అమ్మాయి అంటే మాత్రం కొంచెం. ఎవరా అమ్మాయి? టైం వచ్చినప్పుడు ఫస్ట్ మీకే చెప్తాను. సరే, రేపటి నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. సరే. రే, అసలు ఏం జరుగుతుందిరా? రేపటి నుంచి మా ఇద్దరి జర్నీ స్టార్ట్ అవుతుందిరా అరుణాచలం. ఎంజాయ్ పండగ. రే అరుణాచలం, ఈ అచ్యుత్ గారు హౌస్ హస్బెండ్ అయ్యే గడియలు దగ్గర పడినీరా?